అసంగా ఉంది కదా నాన్న కదా. షాండ్లియర్స్ ఇంత లోకి వచ్చితే లుక్ భలే ఉంది. అసలు న్యూ మ్యూజియం నుంచి బై వాక్ అండి వస్తే ఈ గ్యాలరీ లఫాయిట్ ఇవి చాలా పాపులర్ వాళ్ళు. ఈ రాజులందరూ అందరూ జుట్లు అందరూ ఒకే రకంగా ఉన్నాయి జుట్లు. అదే గేట్లు చూడండి, గోల్డ్ గేట్లు. నెపోలియన్ బోనపార్ట్ ఎరా. ఈవెన్ డోర్లు కూడా చూడు హర్షి, డోర్లు కూడా బంగారు తాపడం అంటే. గ్యాలరీ గ్యాలరీ లఫాయెట్ విజన్ బాగుంది కానీ బట్ ద థింగ్స్ ఇట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో దేర్ యూ గో. చాలా పెద్దది నాన్నా కదా. లాస్ట్ మినిట్లో వచ్చాం కదరా, 5 మూసేస్తాను అనుకుంటే 4:54కి వచ్చాము. సో ఆయన పేదవాళ్ళ నుంచి డబ్బులు దోచేవాడు, అందుకనే చాలా మంది పేదరికంలో ఉండేవాళ్ళు. సో అప్పుడు రెబల్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్ చేశారు. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలా. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో యుఎస్ నుంచి మేము ప్యారిస్ ట్రిప్కి వచ్చాము, ఇవాళ డే 2 అన్నమాట. మీరు ఆల్రెడీ పాత వీడియోలు చెక్ చేయనట్టయితే చెక్ చేసేయండి పైన ఉన్న థంబ్నైల్స్ అవి. సో ఆన్ డే 2 పొద్దునే లేచి మేము లూ మ్యూజియంకి అయితే వచ్చేసాము. పైన చూస్తున్నారు కదా ఆ పిక్చర్స్, ప్యారిస్ పాపులర్ లూ మ్యూజియం అన్నమాట. సో అక్కడ మధ్యాహ్నం వరకు ఉన్నాము, ఇంకా అక్కడ లంచ్ చేసి మళ్ళీ తర్వాత బయలుదేరిపోయాము. ఉంది క్యూ, సచ్ ఎ లాంగ్ క్యూ. అందుకే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడికి? లఫాయెట్ గ్యాలరీకి కదా. లేదురా ఫన్నీగానే అన్నారా తమాషకి. సో లూ మ్యూజియంకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది లఫాయెట్ గ్యాలరీ, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ హ్యాగెండాజ్ ఉంది, దానికి వెళ్దామని ప్లాను. హ్యాగెండాజ్ జిలాటో ఉన్నా నాకు తెలియదు అబ్బా, నాకు ఏదన్నా ఒకటే. ఏం రావట్లే, ఐ థింక్ యూ కెన్ గో. తీసుకుందాం నాన్న, ఫస్ట్ లెట్స్ హ్యావ్ దిస్ వన్. నా గ్యాలరీ గ్యాలరీ లఫాయెట్. నుంచి బై వాక్ అండి వస్తే ఈ గ్యాలరీ లఫాయెట్ ఇవి చాలా పాపులర్ మాల్ ఇక్కడ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ ఇన్ వరల్డ్ అని చెప్తారు. ఇక్కడ పెద్ద 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 బ్రాండ్స్ అన్ని దొరుకుతాయంట, మనం కొనాలండి. జస్ట్ విండో షాపింగ్ అంటే చూసి ఆనందపడ్డాం. వెళ్దాం బా. మైకల్ కోర్స్ అంట హర్షి, కొంచావా? నేను కొనను, చాలా చీప్ అది. ప్రాడా ఓ నో రుచి, దిస్ ఇస్ ఆల్సో స్మాల్. కింద కింద నుంచి అయితే బాగా వస్తుంది ఉప్సి. అవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు చిన్న. మీరు నంబర్ కానీ మొత్తం కలిపి ఒక 1 అవర్ అలా చుట్టేసామన్నమాట. జస్ట్ విండో షాపింగే, ఒక్కటి కూడా కొనలేదండి. ముట్టుకుంటే కాలిపోయే రేంజ్లో ఉన్నాయి ప్రైజెస్. సో ఇదన్నమాట పరిస్థితి. తర్వాత అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. 1 అవర్ ట్రైన్ జర్నీ ఉంటుంది వెర్సాయ్ ప్యాలెస్కి. పొద్దునే బయలుదేరిపోయాం కదా, పైగా రోజంతా తిరుగుతూనే ఉన్నాము. సో టైర్డ్ అయిపోయి విడతల వారీగా పడుకున్నాము. ఓకే, ట్రైన్ కూడా ఎక్కేసారు మొత్తానికి. డబుల్ డెక్కర్ ట్రైన్ కూడా ఎక్కేసారు వీళ్ళు తిరుపతిలో. నైస్. ఎలా ఉంది డబుల్ డెక్కర్? మాము సింగిల్ అయితే ఎక్కారులే. వీళ్ళు ఐసీఈ ఏమంటారు, ఐసీసీ
కాదు ఎక్స్ప్రెస్ మర్చిపోయినా ఏంటి ఎక్స్ప్రెస్ అని తెలుసు ఒకటి ఐసీఈ అంటే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ జర్మనీలా లుఫ్తాన్సాలా ఉంటాయి లుఫ్తాన్సా ఫ్లైట్లలా ఉంటాయి అలా చైర్లో అవన్నీ కూడా చాలా పాష్గా ఉంటాయి. ఓకే అమ్మయ్యా ఏందన్నా లాగుంది కదా అన్నీ అట్లే ఉంటాయి నాన్న యూరోప్లో మొరార్లే సేమ్గా ఉంటాయి. సో ఇది ఓకే ఇలా పెడితే అది వెళ్తుంది కిందకి వెళ్ళాలి వెర్సాయ్. సో నాన్న ఎదురుగా ఉండేదే వెర్సాయ్ వెర్సాయ్ అన్న వచ్చేసింది హ్యాపీ. సో దేర్ యు గో ఓ చాలా పెద్దది నాన్న కదా మధ్యలో ఆయన ఎవరో ఆయన ఏం చేశాడంటే సో ఆయన పేదవాళ్ళ నుంచి డబ్బులు దోచేవాడు అందుకనే చాలా మంది పేదరికంలో ఉండేవాళ్ళు. సో అప్పుడు రెబల్స్ ఫ్రెంచ్ రెవల్యూషన్ చేశారు. సో అప్పుడు బేసిక్లీ సో దే లైక్ పబ్లిక్లీ ఎగ్జిక్యూటెడ్ ద కింగ్ అండ్ దే ఆల్సో పుట్ హిస్ వైఫ్ ఇన్ జైల్ ఐ డోంట్ నో సంథింగ్. సో అప్పుడు వాళ్ళు చనిపోయి కొత్త సిస్టమ్ పెట్టారు అండ్ అందుకనే ఈ ప్యాలెస్ ఫేమస్ ఎందుకంటే ఆయన ఆయన పెళ్ళాము వాళ్ళు అందరు ఇక్కడే మనము కూడా చదువుకున్నాము హిస్టరీలో ఫ్రెంచ్ రెవల్యూషన్ చాలా పాపులర్ అదే నాకు గుర్తున్న ఏకైక రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్. ఇది దొంగల మీద రెవల్యూషన్ ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటారో లేదో దీన్ని నాకు తెలియదు. ఇది ఫ్రాన్స్లోనే ఇంకా చెప్పాలంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్యాలెస్ అన్నమాట. నాట్ ఓన్లీ బిగ్గెస్ట్ వెరీ గ్రాండియోర్ ప్యాలెస్ దీన్ని ప్యాలెస్ ఆఫ్ వెర్సాయ్ అంటారు. ఫ్రెంచ్లో అయితే చాటూ డి వెర్సాయ్ అంటారు. చాటూ అంటే ఫోర్ట్రెస్ అని అర్థము. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట ప్యాలెస్ వెర్సాయ్కి. సో టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయిపోయిందా చిన్న ఎంత? ఓకే 40 రూపాయా? ఓ నైస్. లాస్ట్ మినిట్లో వచ్చాం కదరా, 5కి మూసేస్తారనుకున్నానే 4:54కి వచ్చాము. 5కి మూసేస్తారంటే అంటే ఎంట్రీ 5 ఆపేస్తారంట. సో మేము టికెట్లు ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి అలౌ చేస్తారు మమ్మల్ని. ఎస్పెషలీ మురారి అండ్ హర్షి ఆర్ ఎగ్జైటెడ్ టు గో. ఓకే హియర్ యు గో. ఓకే హియర్ ఆర్ యు బోత్. మీ ఇద్దరి కోసమే వచ్చింది నాన్న కదా. హర్షి మురారి హ్యాపీ. సెక్యూరిటీ చెకింగ్ చేస్తున్నారు యాజ్ యూజువల్. ప్రతి ప్యాలెస్లో మ్యూజియంలో అబ్జర్వ్ చేసింది అది. కంపల్సరీ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. ఓ మొబైల్ అప్లికేషనరా? ఓకే గేట్లు చూడండి, గోల్డ్ గేట్లు. గోల్డెన్ థీమ్ ఉంది గోల్డ్ చూడు, మొత్తం గోల్డ్ థీమ్ ఉంది. ఓ ఇక్కడ కూడా రా హర్షి. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. సేమ్ మనం అక్కడ చూసాం చూడండి, ఏంటది లూ మ్యూజియం. అలాగే స్కల్ప్చర్స్ ఉంటాయి.
చెప్తున్నాను కథ. ఇట్స్ మోర్ అబౌట్ ఎక్కువ ఫ్రెంచ్ కింగ్డమ్, ఫ్రెంచ్ రెవల్యూషన్ లాగా ఉంటుంది. ఎవరు కింగు? ఈయన అతను నల్ల జుట్టు వేసుకోవాలి. ఓ, జనాల్ని హింస పెట్టి డబ్బులు దొచ్చేసేవాడు. ఆయన చంపేశారు కదా. అదే కదా, ఈయన ఎవరో తెలుసారా? రాసుంటారులే, 15 అంటూ, 15 ఆయన కొడుకేమో. సో ఏ ఇయర్లో ఈయన? 1640 ఆ టైంలో. ఓ, వర్సాయి ఎలా ఉంటుంది అని ఏరియల్ చూపిస్తుంది. ఓ, మాప్ పెట్టారు చూడండి, ఎంత బాగుంది. ప్లస్ నమూనాను పెట్టారు, అలాగే షార్ట్ ఫిల్మ్ లాగా చూపించారు అందరికి. 13 యా. ఈ ప్యాలెస్ హిస్టరీ గురించి ఒక షార్ట్ ఫిల్మ్ లాగైతే చూపించారన్నమాట. దానికి సంబంధించిన రాజులు ఎలా ఫామ్ అయింది ఎట్సెట్రా. అంతే అనుకుంటా కదా, మళ్ళీ చూద్దాం. మొత్తం గోల్డ్ తొక్కి ఇది కాకుండా అవి కూడా ఉన్నాయి, చిన్న చిన్న కోటలు కూడా, ప్యాలెస్. అవి కాకుండా మినిస్టర్స్ బాగా పెంచాడు అయితే కోటను. చాంబర్ గోల్డ్తో చేశాడు, చాంబర్ 1701. ఆయన ఆయన ఒక్కడే ఏం చేశారా? దోచుకున్న డబ్బుల పద ఇది. నేను ఇంకేం చేశాను? పోయిన గేటు పెట్టించాడా? రెవల్యూషన్ వచ్చింది, పదార అయిన రెవల్యూషన్ అయింది. ఓకే, అసలు స్ట్రిప్ కూడా ఆఫీస్ ఫర్నిచర్ becomes a museum. So in a pajani drawing, picture. Yes. Indarshi, it's the Versailles, it's the garden. Garden, it's open to the public. Oh, okay. Allowne chuddamu. Yeah, it's like it's really it's so pretty. బాగుందిరా వెనకాల, చాలా బాగుంది. సో ఇక్కడ ఒక మాకు పెట్టారు. ఏం చేస్తున్నావు, చదువుతున్నావా? కాదరా, 13లో వచ్చావా? ఆయన 13 రాజు ఉన్నప్పుడు, ఫ్రెంచ్ కింగ్ 13 ఉండేటప్పుడు ఎంత చిన్నది ఉన్నింది కదా, అది చిన్నది, అది పెద్ద పెద్ద మహాసముద్రం. హంటింగ్ లాడ్జ్ ఫస్ట్లో
గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ అండ్ ఇట్స్ అమ్మా ఎనార్మస్ అయిపోయి పెద్ద ఇప్పుడు చూసావు ఎంత పెద్ద ఫేమస్ అయింది. ఓ గార్డెన్ ఎలా ఉంటుందో అని మీరు చూపిస్తున్నారులే. మనం ఇప్పుడు వెళ్తాం కదా. అప్పట్లోనే గార్డెన్కి ఎలాగనిదో అక్కడ సిస్టమ్, అది వాటరింగ్ సిస్టానికి ఇంత పెద్దగా అరేంజ్ చేశాడు. వావ్, విజన్ బాగుంది కానీ బట్ ద థింగ్స్ ఇట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. బాగుంది కదా, బయట వెళ్ళి బాగుంటుంది. వావ్, ఇంత పెద్ద పిక్రా. మ్యూజియం లాగా మార్చేసాడు ఆయన కింగ్ లూయి ఫిలిప్. ఓకే, ఎందుకంటే కౌంటింగ్ 14th century సఫరింగ్ సిస్టమ్ ఉందో. ఇది చూడు, ఇన్ని పెద్ద పెద్ద పెయింటింగ్స్ కదా. ఎస్ఐ రివైవల్ having been a history of museum since Louis Philippe, the Palace of Versailles becomes a more ambiguous place in the late 19th century. Grandeur, yeah, very grandeur. Nostalgic 40 when you go to the revival of ancient Versailles. Louis XIV rooms are there. Hello, my name is Grandeur. What do you call it? Okay. Yeah. అంత గోల్డ్ ఎరా ఆయన గోల్డ్ క్యాబినెట్స్. హర్ష చూడు, మొత్తం గోల్డ్ గోల్డ్ పెయింటెడ్ ఏమో కదా, గోల్డ్ పెయింటెడ్ ఉంటుంది చూడు. సో టేబుల్స్ అన్నీ కూడా, సో అన్నీ గోల్డ్ తాపడం. అందరూ లూయి రాజులు, అందరూ అందరు జుట్లు అందరూ ఒకే రకంగా ఉన్నాయి జుట్లు. అదే కదా చూడు, అందరికి జుట్లు ఏ రకంగా పొడుగు జుట్లు అంత చూడాలి. బంగారు కాపడం ఉంటాయి వీడియోలో కూడా, అదే కదా చూపించే వాళ్ళు. ఈవెన్ డోర్లు కూడా చూడు హర్షి, డోర్లు కూడా బంగారు తాపడం అంటే ఇంత ప్రజల సొమ్ము మనం ఇట్టే కదా వచ్చింది. ఇది ఏంటప్పా, వాళ్ళ ఆర్మరీ అంటారు, వాళ్ళ కవచాలు అవి అనుకుంటా చిన్న మరో వేసుకుని ఎట్లా యుద్ధాలు చేస్తారబ్బా. ఎంత పెద్ద పెయింటింగ్ రా హర్షి. హర్షి చూడు, నేను 0.5x తీస్తున్నా. ఓ మై గుడ్నెస్, ఎనార్మస్ ఉంది అండ్ బంగారు తాపడం దానికి కూడా. దేవుడా, డైనింగ్ రూమ్ చూడు, అప్పటి హర్షి చైర్లు, అప్పటి చైర్స్ కొంచెం మర్చిపోయినట్టున్నాయి. ఓ, మొత్తం గోల్డే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు ఎల్లోగా. ఓకే, లూయి 14th బిలియర్డ్ రూమ్ అండ్ బాల్ రూమ్, డెకరేషన్ మేడ్ ఆఫ్ క్యాంపన్ ఫ్రాన్స్ అండ్ కరారా మార్బుల్స్. ఇంకో గ్రాండియర్ రూమ్, పెయింటింగ్స్ 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 అన్నీ అవే. ఇదేంద్ర ఎంత ఎర్రగా ఉంది. మొత్తం ఎర్రగా ఉంది ఇది. ఓ, ఇది ఇది పడుకునే రూమ్ అనుకుంటారా, బెడ్రూమ్ అనుకుంటా చూడు. ఇక్కడ రాసుంటారు చూడు అసలే. ఇది ఇది మన భాషలో రాయలేదు, కాటన్ కూడా ఓపెన్ చేయలేదు ఎందుకో. ఇది కూడా రెడ్ థీమ్,
ఇప్పుడు రెడ్ థీమ్ డార్క్గా ఉంది మన హోటల్ వీడియోలు. థ్రోన్ రూమ్ అంటే బేసిక్లీ ఇక్కడ థ్రోన్ ఉంది. సో ఇది బెడ్రూమ్ అంట, వన్ ఆఫ్ ద బెడ్రూమ్. ఇదేం రూమ్ అంట హర్షి? ఇట్స్ నాట్ ద హార్స్, దిస్ ఇస్ ఐ మీన్ సారీ రూమ్, ఇట్స్ జస్ట్ లైక్ అ హార్సెస్ కి వాళ్ళు ఆర్మర్ వేసే వాళ్ళు కూడా ఫ్రంట్ లో దాన్ని. అసమ్ ఉంది కదా నాన్న కదా, షాండ్లియర్స్ ఇంత లోకి వచ్చితే లుక్ భలే ఉంది అసలు. సో ప్రిటీ గోల్డ్ కోటింగ్ కన్నా ఈ షాండ్లియర్స్ బాగున్నాయి లుక్ కదా. పర్ఫెక్ట్గా ఉంది, ఇంత బాగుంది. ఏ రూమ్ ఇది? ఇక్కడ రాసి ఉంటారా? అటు చూద్దాం, అటు సైడ్ మీ నాన్న అడుచు. ఈ గదిని, ఈ కారిడార్ని హాల్ ఆఫ్ మిర్రర్స్ అంటారంట. చాలా చాలా పాపులర్. వీడియో ఎంతవరకు జస్టిఫికేషన్ చేస్తుందో తెలియట్లేదు, కానీ నేరుగా చూస్తుంటే నిజంగానే రెండు కళ్ళు చాలా అనిపించింది. ఏంటో ఇది? వావ్, ఇక్కడ రాసి ఉంటారు ఇది ఏదో టేబుల్ ఫౌంటైన్ అంట. ప్రెజెంటెడ్ ఇన్ డబ్లిన్ అట్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ 1853. గ్రేట్ సక్సెస్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు డిలైట్ క్రిటిక్ సబ్సిక్వెంట్ ఎగ్జిబిషన్. వావ్, వాటర్ ఫౌంటైన్ ఇలా ఉంది దేవుడా. ఓ, ఇది ఇంకో బెడ్రూమ్. ఫ్రెంచ్ అటు సైడ్ ఇది భలే ఉంది కదా. ఇది అది పైన కదా, కానీ అంత చాంబర్ లాగా ఉంది చూడు. మరి ఎట్లా ఆయన బయట ఇట్లా దూకొస్తాడా? గేట్ ఏమన్నా ఉందా? అది అంత పైన సీలింగ్ అంతేరా, లుక్ ఉంటుంది కదా. అప్పట్లో అది ఫ్యాషన్ మేబీ. యా, అమ్మ ఇంత పెద్ద పెయింటింగ్, అన్ని పెయింటింగ్సే. నాకే బోర్ కొట్టింది, వీడియోలో చూపిస్తే ఇంకా బోర్ కొట్టేస్తుంది. ఏదో స్తూపం లాగా పెట్టారు చూడచ్చి, అదే అన్నట్టు ఏదో. నెపోలియన్ బోనపార్టే. ఓ, నెపోలియన్ బోనపార్టేరా? వావ్. సో ఈయన కూడా ఫ్రెంచ్? నాకు తెలియదు ఆ విషయం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు అప్పుడు నుంచి ఇంకొక ఊరికి గుర్రం మీద నిద్రపోయేవాడు. ఓల్డ్ పెయిన్ ప్లేస్ వాటర్ లూప్. అది తెలుసు నాకు. యూకేలో ఉంటుంది. వారియర్ అని తెలుసు, నియంత. అవును, నియంత. నాకు హిట్లర్, నెపోలియన్ వీళ్ళంతా నియంతలుగా గుర్తున్నారు. దిస్ రూమ్ వన్స్ సెకండ్ షాపల్ ఆఫ్ ద ప్యాలెస్ అంట, అండ్ బికమ్స్ ద గ్రేట్ గాడ్స్ రూమ్ ఆఫ్ ద కింగ్ అండ్ క్వీన్ అంటిల్ ద రెవల్యూషన్. ఆ మధ్యలో ఉన్న స్తూపము ఫస్ట్ నెపోలియన్ ఫస్ట్ విక్టరీ చిహ్నం. ఓకే, చూసాను స్తూపం కదా. ఓ, బాగుంది. కలర్ఫుల్గా బ్లూ కలర్ కానీ సైడ్ నుంచి బాగాలేదు, కానీ ఇక్కడ నుంచి బాగుంది. నెపోలియన్ ఫస్ట్ అంటే సన్ ఆఫ్ నెపోలియనా? ఏం నానా? హీ బికేమ్ ఎంపరర్. అదే కదా, ఇద్దరు రెండు ఒకేలా ఉన్నాయనుకున్నా. ఘాటి నానా. ఓకే, రెండు ఒకరి దేరా నెపోలియన్. అదే ఇదేంటి ఇది? అమ్మ పెద్ద పెయింట్ పెట్టేస్తారు కదా. అంటే సేమ్ లూయి లాగే ఉంది ఇది కూడా. అంటే
అది రాయల్ ప్యాలెస్, ఇది రాయల్ ప్యాలెస్, ఇది రాయల్ ప్యాలెస్. యా సో దే ఫాలో సేమ్ ఆర్కిటెక్చర్. యా అట్లే ఉంది. మ్యూజియం చేశారు దీన్ని, ఇది కూడా ప్యాలెస్, ప్యాలెస్ లాగా మ్యూజియం దాంట్లో వరల్డ్ మ్యూజియం చేశారు. సో నేను చిన్న, ఇది ఫస్ట్ మనం ఎంటర్ ఇచ్చాం కదా, ఇది 14 రూమ్స్, ఇవన్నీ వాళ్ళ అపార్ట్మెంట్స్. ఇక్కడ హాల్ ఆఫ్ మిర్రర్స్, అదే షాండ్లియర్స్ అన్ని చూసారు చూడు వస్తాయి అది. ఇవన్నీ మళ్ళీ రూమ్స్ కొన్ని, మళ్ళీ ఇది ఇప్పుడు మనం ఉండేది గ్యాలరీ ఆఫ్ బ్యాటిల్స్. వాళ్ళు జస్ట్ బేసిక్ గా ఈ అవుట్ లైన్ లో రూమ్స్ పెట్టుకున్నారు, ఎందుకంటే వెంటిలే గాలి బాగా వస్తుంది వెనకాల అంతా పార్క్ ఉంటుంది ఇలాగా. గార్డెన్ చాలా పాపులర్ కదా హర్షి, నీకు గార్డెన్ గాలి బాగా వస్తుంది, వ్యూ బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ అంతా నీకు మొత్తం పెబుల్స్ వేసేస్తుంటారు ఫ్లోర్ మీద. సో రూలింగ్ జనాల రావడం పోవడం అంతా తొక్కడు ముందరుంటుంది, వెనకాలంటే ప్రైవసీ. సో ఇంకా గార్డెన్కి వెళ్తున్నాము, మొత్తం కవర్ చేసాము ఇక్కడ. కదా ఎవరో మరి ఆ ఇద్దరు డిఫరెంట్గా ఉన్నారు కదా, ఎవరో వర్తకులు అయింటారంట వా చిన్న, ఎవరో 1804 డిసెంబర్ 8 అంట, ఏదో తెలియదు నాకు. మరి ఆడియో టూర్లో అయితే చెప్పుంటారేమో. నేను నేషనల్ ఇక్కడ రాసుంటాడు చిన్న, రాలేదు నేషనల్ రాలేదా? ఆల్వేస్ బాగున్నాయి. సో గార్డెన్కి ఈ రూట్లో మెట్ల రామచంద్ర, ఎంత బాగుండేదో కదా, గాలి బాగుందబ్బా. సో గార్డెన్ చూసే గిట్ల వచ్చాం బయట. సో ఇలా ఉంటుంది ఎదురుగా, నైస్. సో ఇది ఓవరాల్ వ్యూ, ఇప్పుడే చూసి వచ్చాం కదా, చూసి వచ్చిన తర్వాత తీస్తున్నాను ఇది. ఓకే 360 degrees. అచ్చా ఎదురుగా ప్యాలెస్ ఎదురుగా కూడా రెండేదో కట్టించారు చూడ ఆయన, అయ్యో మర్చిపోయాను. దేనికో కట్టించాడు ఆయన, మర్చిపోయాను. వీడియోలో చూస్తే తెలుస్తుంది. అదే చూడంత బాగున్నాయి. ఇలా ఉండేది ఐఫిల్ టవర్ వ్యూ కూడా హర్షి, ఐఫిల్ టవర్ అండ్ ముందరంతా గార్డెన్ ఉండేది. ఇలాగ చెట్లు ఉండేవి టూ రోజ్ లో, ఆర్బోవిటే లాంటి చెట్లు. ఇప్పుడేమంటే సో కేఎఫ్సికి అబ్బా ఆఫ్టర్ ఏజెస్ వెళ్తున్నాము. యార్ అట్లీస్ట్ ఒక 2 ఏళ్ళు అట్లా ఉంటుందా కేఎఫ్సికి వెళ్ళి మనం, ఆర్ ఈవెన్ మోర్. నాకు గుర్తే లేదు అసలు. ఇక్కడ బాగానే ఉంటుంది యూరోప్లో కేఎఫ్సి బాగానే ఉంటుంది, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. తీసుకో హర్షి, దాదా వెళ్దాం అంతా కదా, కమాన్ లెచ్చుకో లెచ్చుకో నాన్న. 6:55 ఉందంట ట్రైన్, అది మిస్ అయితే 7:20 అంత. యా దాకా. ఓకే ఓకే, కమాన్ కమాన్. ఓ ఇది ఫుల్ ఉంది చిన్న, ఇక్కడ 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 వెళ్దామా లేకపోతే ఇక్కడ కూర్చో, ఇక్కడ ఇక్కడ రెండు రెండు ఉన్నాయి చిన్న. కేఎఫ్సి తాత నీదా, ఎంత ఇచ్చాను వాడు? 5 ఓకే. 5 ఫింగర్స్ ఇది మంద కొలోనల్ ఒరిజినల్ బర్గర్. సో ఎలా ఉంది కదా, ఓకే గుడ్. నీది నీది హర్షి, నీ చూపించు, ఓపెన్ చేసి చూద్దాం.
ఇది మెక్ బకెట్ ఏదో కదా, కాదు ఏదో బకెట్ ర్యాప్ స్పైసీ బకెట్ ర్యాప్ బిగ్ ర్యాప్ సో అందరు బిజీ నీటింగ్ హర్షి అది హాఫ్ డన్. నాకైతే హర్షిది బాగా నచ్చింది ర్యాప్ బిగ్ బకెట్ ర్యాప్ కదా సూపర్ గుంది. చపాతి చికెన్ కర్రీ లాగా ఉంది చాలా బాగుంది. సో మేము రిటర్న్ బయలుదేరాము హోటల్కి వెళ్ళడానికి. 2 ట్రైన్స్ మారాల్సి ఉంటుంది కదరా, ఆల్మా మార్కో దగ్గర ఒకటి, అక్కడి నుంచి ఇంకో ట్రైన్ మారి హోటల్కి వెళ్తాము. అక్కడ చిన్న లైన్ 9 రాసారా హర్షి? ఓ కరెక్టే, కరెక్ట్గా దిగాను నాన్న, డౌట్ కొనింది కదా, అక్కడ రాయలేదు డిస్ప్లే. సో పాయింట్ డి ఆల్మాలో దిగాము అన్నమాట. దిగి ఇక్కడ నుంచి ఇంకో ట్రైన్ తీసుకొని మేముండే హోటల్ ఏరియాకి వెళ్దామని. హోటల్ ఏరియాకి వితిన్ 2 మినిట్స్లోనే ఒక మెట్రో స్టాప్ ఉంది, సో అక్కడికి వెళ్దామని ఇక్కడ ట్రైన్ చేంజ్ అవుతున్నాము. ఓకే, ఇక్కడ నుంచి ఇంకొంచెం నడవాలి. నడిచిన తర్వాత ఆల్మా మార్కో ఎస్ ఆల్మా మార్కో అనే స్టాప్కి వెళ్ళి అక్కడ ఇంకొక కనెక్షన్ది ట్రైన్ ఎక్కాలి. ఐ మీన్ ట్రైన్ ట్రామ్ అంటారు కదా అక్కడ. ఏమ్మా ఓ అవును రాయా, ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఒక గోల్డ్ ఫ్రేమ్తో ఒకటి ఉంది కదా, అది ప్రిన్సెస్ డయానా మెమోరియల్. చూసారా ఇక్కడ ఐఫిల్ టవర్ వ్యూ సూపర్గా ఉంది, అండ్ సీన్ రివర్ ఇక్కడే కదా. బోట్ టూర్ చేసింది నిన్న యా నాన్న. సో బస్ అడ్డం వచ్చేసింది రా మెమోరియల్ చూపించేకి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అదే ప్రిన్సెస్ డయానా మెమోరియల్. ఇదే ప్రిన్సెస్ డయానా మెమోరియల్ ఇప్పుడు కవర్ చేసాం. నైస్, అనుకోకుండా యాక్సిడెంటల్లీ ప్రిన్సెస్ డయానా పాపారాజీ యాక్సిడెంట్ చనిపోయిన ప్లేస్ ఇది. హార్ట్ బరువు ఎక్కిపోయింది. వెళ్దాం రా నాన్న క్లోజప్ లుక్ కోసం. సో క్వాంటిటీస్ M9 లైన్ కదా, మీరు పాస్ 2 డేస్గా ట్రావెల్ చేస్తుంటే మాకు తెలిసి ఉంటుంది M9 లైన్ అంటే. ఇదే నాన్న ఆల్మా మార్కో నుంచి మంది, ఇది ఈ స్టాప్ మన హోటల్ స్టాప్. లెట్స్ గో. కమాన్ కమాన్ కమాన్. ఈ 2 డేస్లోనే బాగా ఫెమిలియర్ అయిపోయినాము ఈ లైన్స్ అవి. సో మా స్టాప్ అయితే వచ్చేసింది, ఇంకా దిగేస్తే రూమ్కి వెళ్ళి పడిపోతే ఇంక ఇప్పుడు లేస్తామో తెలియదు. మరి అంత టైర్డ్ అయిపోయాము తిరిగి తిరిగి పొద్దున్న నుంచి. ఓకే, ఎగ్జిట్ అట్ అనుకుంటా. లేదు, ఏం నా బ్యాగ్ ఉంది, అందరివి ఉన్నాయి. మా జర్నీ అయితే ఇక్కడితో అయిపోలేదండి, ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైటింగ్ కంటెంట్ వస్తుంది, హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.